మన దేశం గర్వించే మనందరం మానసరించే శ్రీరామచంద్రుడి కథ రామాయణం. దీన్ని ఎన్నిసార్లు చదివినా చూసినా విన్నా తనివి తీరదు. ఇంకా కావాలనిపించే అమృత గానం శ్రీరామనామం. అలాంటి రాముని పాత్రలో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆదిపురుష్. పలు భారతీయ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట సినిమాపై కాస్త నెగటివిటీ వచ్చినా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి మంచి అంచనాలతో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? రాముడిగా ప్రభాస్ మెప్పించాడా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం కథ విషయానికి వస్తే, ఇది మనందరికీ తెలిసిన రామాయణం కథ ఆధారంగా తెరకెక్కింది. సీతను అపహరించడంతో మొదలుపెట్టి ఇక రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం, ఇలా రాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు. అలాగే రామ రావణ యుద్ధం కూడా కథలో కీలకంగా ఉంది. ముఖ్యంగా రాముడు అంటే ధర్మం, భార్య కన్నా ధర్మానికి విలువనిస్తాడు అనేది సినిమాలోని ప్రధాన కథ అని చెప్పవచ్చును. ఇక సినిమా విశ్లేషణ విషయానికి మనం వస్తే, సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టారు. రాముని ప్రియభక్తుడైన హనుమంతుని కోణంలో రాముడిని చూపిస్తూ ఇక ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా కథనాన్ని మొదలుపెట్టారు. ఇక రాముడి ఆగమన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు రాముడు అని చెప్పే సీన్స్ ఆకట్టుకున్నాయి. రాముడి జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనమని చెప్పడమే సినిమా ముఖ్య ఉద్దేశంగా కథనం సాగుతూ ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ని తెప్పించేలా ఉంది. గరుడ పక్షి విజువల్స్ ఓ రేంజ్లో మెప్పించేలా ఉన్నాయి. చాలా సన్నివేశాలు ఓ విజువల్ ట్రీట్ని అందిస్తాయి. చాలా సహజంగా అనిపిస్తున్న గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండని అనిపిస్తాయి. ఇక సీత అపహరణ తర్వాత సినిమా మరో స్థాయికి చేరుతుంది. యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇక లక్ష్మణుడు రాముడు ధర్మం గురించే మాట్లాడే సీన్ నిజంగా హైలైట్. అలాగే శబరి రాముడి మధ్య సాగే ఎమోషనల్ సీన్ చాలా బాగా ఆకట్టుకుంది. దైవం మనుష్య రూపేనా అన్న మాటలకు నిదర్శనంగా ఆ సీన్ నిలుస్తుంది. మొదట సాత్వికంగా సాగిన రామాయణం యుద్ధకాండకు చేరిన తర్వాత మరింత ఆకట్టుకుంది. హనుమాన్ తన బలాన్ని సమకూర్చుకొని ఇక సీతాదేవి కోసం సముద్రం దాటడం, లక్ష్మణుడి కోసం సంజీవన పర్వతాన పెళ్లిబిక్కి రావడము ఇక విజువల్గా చాలా బాగా చూపించారు. అలాగే అశోకవనంలో సీత చెప్పే మాటలు, రాముడిగా ప్రభాస్ చెప్పే కొన్ని డైలాగ్స్, మానవ జీవనం ఇలా సాగుతున్న కొన్ని ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. ఇక సీతను రావణుడు చెరబట్టడానికి కారణం ఏంటి అని వివరించే సీన్స్ చాలా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలని ఇంకా బాగా చూపించవచ్చునేమో అని అనిపిస్తోంది. ఇక నటీనటుల విషయానికి మనం వస్తే, రాఘవుడిగా ప్రభాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక రాముడి పాత్రకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఇక మరో ముఖ్యమైన పాత్ర సీత. ఆ పాత్రలో కృతి సనన్ యాప్ట్ కనిపించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సినిమాలో చేసిన ప్రతి యాక్టర్కి ఈ సినిమా ఓ ప్రత్యేకమైన మూవీగా నిలిచిపోవడం ఖాయం. శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తీసుకురావడం పక్కా. నటీనటులు తమ బెస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక సాంకేతిక విషయానికి మనం వస్తే, దర్శకుడు ఓం రౌత్ తాను అనుకున్న రామాయణ కథని తెరపై చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును. అయితే కొన్ని సన్నివేశాల మీద ఇంకాస్త ఫోకస్ చేస్తే ఇంకా బాగుండేది. కార్తిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, విజువల్స్ ఆకట్టుకున్నాయి. అపూర్వ మోతివాలే ఇక ఆశిష్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. సంచిత బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక పాటలు సంగీతపరంగా అలరిస్తాయి. సినిమా నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్గా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.